కాకినాడ జిల్లా అధికారుల సమన్వయ లోపం కాకినాడలోని సగం ప్రజానికానికి తాగునీటి కష్టాలు తెచ్చిపెట్టింది. కాకినాడకు సరఫరయ్యే తాగునీరు విక్టోరియా వాటర్ వర్క్స్, శశికాంత్ నగర్ వాటర్ వర్క్స్ ద్వారా చేరుతోంది. శశికాంత్ నగర్ వాటర్ వర్క్స్ నుంచి 21 MLT వాటర్ పైప్ లైన్ మార్పిడిపై నేషనల్ హైవేస్ అధికారులు, కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. దీంతో ఫ్లైఫ్ లైన్ డైవర్షన్ పనులు చేపట్టగా నగరంలోని 15 వార్డుల ప్రజలకు 3 రోజుల పాటు తాగునీరు సరఫరా బంద్ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా, వాటర్ ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా తగినంతగా అందకపోవడంతో ప్రజలు ఏకంగా నీటి యుద్ధాలే చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. కాకినాడ వాసులకు, అంటే అందులో సగం ప్రజానీకానికి తాగునీటి కష్టం వచ్చి పడింది. అయితే అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యం కాదంటున్నప్పటికీ ప్రజలు మాత్రం విపరీతమైన వ్యధలకు మాత్రం గురవుతున్నారు. మొత్తం 3 రోజుల పాటు నీటి కష్టాలు ఉంటాయంటూ అధికారికంగా వెల్లడించడంతో ప్రజలు మాత్రం తాగునీటి కోసం కరకట్లాడుతూ ట్యాంకర్ల మీద యుద్ధం చేసుకుంటున్నారు. ఈ వివరాలు మొత్తం పరికిస్తే కనుక ఈ జాతీయ రహదారుల సంస్థ అయిన నేషనల్ హైవేస్ రోడ్డు విస్తరణలో భాగంగా కాకినాడ నుంచి వచ్చే వాటర్ పైప్ లైన్ ఉండూరు వద్ద జరిగే పనుల్లో జరిగిన అలసత్వం వలన పైప్ లైన్ దెబ్బతింది. దీని నుండి రా వాటర్ నేరుగా కాకినాడలోని ఈ శశికాంత్ నగర్లో ఉన్న వాటర్ ప్లాంట్కి వస్తుంది. ఇక్కడ తాగునీరు అంటే 21 MLD తాగు వచ్చే వాటర్ నీరుని వీళ్ళు శుద్ధి చేసి సుమారు 7 రిజర్వాయర్లకు పంపుతారు. అంటే సుమారు కాకినాడ జనాభాలోని 4 లక్షల జనాభాలో 120,000 మందికి ఇక్కడ నుంచి తాగునీరు అందుతూ ఉంటుంది. అంటే 15 వార్డులు, 1 నుంచి 13, 49, 50, ఇలా 15 వార్డులకు తాగునీరు సప్లై ఇక్కడ నుంచి అందుతూ ఉంటుంది. ఇటువంటిది అనుకోకుండా జరగడంతో అధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆ పనులు హుటాహుటిగా చేపట్టినప్పటికీ పెద్ద ఎత్తున చేయాల్సి రావడంతో 3 రోజులు సమయం తీసుకుంటున్నారు. సగం పనులు మాత్రం ఇప్పటికే అయినాయి. ఇంకా పైప్ లైన్లు వేయాలి, పూర్తి చేయాలంటే ఇంకా కనీసం ఇంకో 42 గంటలు పట్టే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఇంకా ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేస్తున్నారు. సుమారు రోజుకు 68 ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రజలు కనీసం అది ఇంటికి 2 బిందులు కూడా నీళ్లు రావట్లేదనే ప్రజలు యుద్ధమే చేసుకుంటున్నారు. మహిళలు అయితే కనుక నీటి కోసం చేస్తున్న యుద్ధం చూస్తుంటే చాలా బాధగానే అనిపిస్తుంది. అయితే తమ దగ్గర ఉన్న వసతి ప్రకారం అయితే సప్లై చేస్తున్నాం అన్నారు. కాకినాడ మొత్తానికి సుమారు 50 MLD నీరు సరఫరా అవుతుంటుంది. అయితే ఇందులో ప్రధానంగా వాటర్ వర్క్స్ నుంచి 35 MLD సరఫరా అవుతూ ఉంటుంది. 2వ ప్లాంట్ కొత్తగా ఏర్పాటు చేశారు. దీని ద్వారా 21 MLD రా వాటర్ రాగా ఇక్కడ నుంచి 18 MLD శుద్ధి చేసి ఇళ్ల కోసం పంపుతూ ఉంటారు. అయితే ఈ ఇళ్లలో 15 వార్డుల్లో ఎక్కువ మంది పేద ప్రజలు నివసించే పేద మురికి వాటర్లు ఎక్కువగా ఉండడంతో నీటి కటకట్లు మాత్రం ఎక్కువగానే ఏర్పడ్డాయని చెప్పాలి. సాధారణంగా అయితే పెద్ద ఇళ్ళ గృహ సముదాయాల్లో అయితే బోర్ వాటర్ వాడతారు లేదా మినరల్ వాటర్ కొనుక్కుంటారు. పేదలకు ఆ పరిస్థితి లేకపోవడంతో మాత్రం నీటి కష్టాలు విపరీతంగా వచ్చినాయని చెప్పాలి. అయితే అధికారులు నిరంతరం ట్యాంకుల ద్వారా నీరు సప్లై చేయడం కూడా మనం చూస్తున్నాం. అలాగే ట్యాంకుల మీద ప్రజలు పడి వాళ్ళ ఇబ్బందులు కూడా మనం గమనించాం. ఈ క్రమంలో చూసుకుంటే కనుక ఈ ట్యాంకర్ పైప్ లైన్ పగిలిపోవడానికి ప్రధాన కారణం హైవేస్ అధికారులు అని చెప్తున్నారు. హైవేస్ అధికారులు మాత్రం తమకు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం వలన అక్కడ తవ్వకం జరిగిందని, దానివల్ల పైప్ బ్రేక్ అయిందని చెప్తున్నారు. అయితే కారణం ఏదైనా కానీ ప్రజలు మాత్రం తాగునీటి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎటు చూసినా సరే ప్రజలు మాత్రం నగరపాలక సంస్థపైనే భారం వేస్తున్నారు. తమ నీటి కష్టాలు తీర్చాలని, తీర్చకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చూసుకుంటే అధికారులు మాత్రం యుద్ధ ప్రాతిపదం చర్యలు చేపట్టారు. మరో 42 గంటల్లో సమస్య పరిష్కారం కృషి చేస్తామంటున్నారు. వీడి జర్నల్ చిన్నితో నదీం ఖందురాని, కాకినాడ. ఇది ఇంతకు ముందు రోడ్ల లక్ష్మి పెద్దగా నీళ్లు బొద్దు వాసన, అదే బొద్దు వాసన వస్తుంది నీళ్ళు అల్లన. ఇప్పుడు పార్లో ఉన్న నీళ్ళ పన్న 2 ఎంతలు తక్కువ, అది తక్కువ, ఇది ఎక్కువ. ఇది బాగున్నాయి, ఇది బాగులేదు. సమస్య ఇప్పుడు ఏంటంటే వడ్ల లక్ష్మి వెళ్ళినాంచి నీళ్ళు లేవు, కరెంట్ లేదు. ట్యాంక్ ఇప్పుడు వచ్చింది, 4 రోజుల నుంచి నీళ్ళు, 5 రోజులు వచ్చింది, 5 రోజులు బట్టి నీళ్ళు. పొలాలు రావట్లేదు, పొలాలు ఉన్నాయి, నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు మరి పారిగా ఈయన తెచ్చుకొచ్చాడు అన్నారు. మరి తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మాకు తెలియదు ఎవరెవరు తెచ్చారు. మనిషికి 2 బిందులు అంటే ఒక కుటుంబానికి 2 బిందులు సరిపోతాయా? ఒక కుటుంబానికి, ఒక ఫ్యామిలీ 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. ఈ 10 మందికి 2 టేబుల్ మీద సరిపోతాయా? తాగుతామా, వండుకుంటామా, స్నానాలు చేస్తామా, ఎక్కడ సరిపోతాయి?